Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్కు బిగ్ రిలీఫ్. సినీ హీరో అల్లు అర్జున్కు కోర్టులో ఊరట దక్కింది. ఎన్నికల సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్పై దాఖలైన కేసుపై హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారనేది అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేసిన హైకోర్టు తాజాగా అల్లు అర్జున్ అభ్యర్థన మేరకు క్వాష్ చేస్తూ నిర్ణయం వెలువరించింది. 2024 ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి నివాసానికి వెళ్లారు. అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అల్లు అర్జున్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ సమయంలో వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం, అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం ఆ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకుంది. పవన్ కళ్యాణ్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిపైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ వ్యవహారం కొనసాగుతున్న సమయంలో తనపైన కేసు విషయంలో బన్నీ హైకోర్టును ఆశ్రయించారు. తనపైన నమోదైన ఈ కేసును కొట్టివేయాలంటూ అర్జున్ మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గత నెల 25న విచారణకు రాగా దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్ పైన తీర్పు వెలువడిన నేపథ్యంలో అల్లు అర్జున్ చేసిన అభ్యర్థనను పరిగణలోనికి తీసుకుంది. బన్నీ పైన నమోదైన కేసును క్వాష్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో కోర్టు వెలువరించిన నిర్ణయం ద్వారా అల్లు అర్జున్కు భారీ రిలీఫ్ దక్కింది.